నమస్కారం, eenews కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఆంటోనీ నగర్ ఆర్సీఎం చర్చ్ నందు విన్సెంట్ డిఫాల్ సొసైటీ ఏలూరు సెంట్రల్ కౌన్సిలర్ చైర్మన్ సాలి రావు కుమార్ అధ్యక్షతన కోవిడ్-19 కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వయోవృద్ధులకు సుమారు 4,000 రూపాయల విలువగల నిత్యావసర సరుకులను 80 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాలి రావు కుమార్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని, ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంటోనీ నగర్ విచారణ గురువు ఫాదర్ కండ్రు తమ్మి మాట్లాడుతూ ఏలూరు సైడ్ ఉన్నటువంటి ఆ వ్యక్తులే దీనికి అధిపతులుగా పనిచేశారు. కానీ ఈ మధ్య కాలంలో ఒక నెలకు ముందే దానికి ప్రెసిడెంట్గా మన సంగస్థుడు రఘు మాస్టర్ ఎన్నిక చేయబడ్డాడు. అందుకనే మరి కోవిడ్ అంటే కరోనా సంబంధించినటువంటి పనులు ఎందుకంటే మరుక్షణమే ఏదో ఒకటి చేయాలి మన ప్రాంతంలో అని చెప్పి మరి శ్రమించి కనీసం అంటే ఒక్కొక్క ఊరికి 10 మందికైనా చేస్తే, ఎందుకంటే అందరికీ చేయాలంటే ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి భారంతో అయినటువంటి పని. అందుకని ఎవరెవరైతే ఏమీ లేక పనికెళ్లకుండా ఇళ్లలోనే కూర్చుంటున్నటువంటి వాళ్ళు ముసలి వాళ్ళకి ఒక 10 మందికన్నా ఊరికి 10 మంది అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి చూడండి, ఒక 10 మందికి చేయడమే కష్టం అంటే 100 మంది ఇంచుమించు ఒక్కొక్క ప్రాంతం నుంచి 100 మందికి చేయడం అంటే 800 మంది అవుతున్నారో చూడండి. మా నెల్లూరు పీఠంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇచ్చి చేయాలి. అందుకని ఒక్కొక్క ఊరికి 10 మంది చెప్పిన ఎన్నిక చేసి ఇటువంటి స్వచ్ఛంద క్రియలు చేయడం ఆశీర్వాదకరం. దేవుడు వారి సంస్థని వారు చేస్తూ ఉన్నటువంటి ఈ పనులను బట్టి దీవించాలని, దీనికి సహకరించినటువంటి మరి ప్రతి ధర్మదాతను కూడా దేవుడు మీరు చేసే ప్రార్థనలు బట్టి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.